అందరు మంచిగా ఉన్నారులే. సో ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు నాన్న ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి చేస్తున్నానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ధనియాలు నేను 4 స్పూన్లు తీసుకున్నాను, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను, ఎండుమిరపకాయలు వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఇది వెల్లుల్లి వచ్చి 2 తీసుకున్నానమ్మా. మీ ఇష్టం అండి, ఒకటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గోంగూర వచ్చండి, నేను 8 కట్టలు తీసుకున్నానండి. చూడండి ఇంత కట్ట, చిన్న కట్టగానే ఉంది ఇది. 8 తీసుకున్నాను. ఇదంతా శుభ్రంగా ఒలిసేసి శుభ్రంగా కడిగి తీసుకొస్తానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవటానికండి 1 స్పూను ఆయిల్ తీసుకుంటున్నానండి. వేసేసుకుందామండి ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం కొద్దిగా వేగిన తర్వాత అండి ధనియాలు జీలకర్ర వేసేసుకుందాము. ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసేసుకుందామండి. ఇవి కూడా బాగా వేగాలండి, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకొక 2 మినిట్స్లో వేగిపోతాయి అమ్మా ఇవి. ఈ పక్కకు తీసేసుకుని గోంగూర కూడా ఫ్రై చేసేసుకుందాము. అయిపోయినాయండి, ఇవి ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాము. గోంగూర ఫ్రై చేసుకుందామండి. దీనిలో 1-2 స్పూన్లు తీసుకుంటున్నాను ఆయిల్. గోంగూర 8 కట్టలు తీసుకున్నానని చెప్పాను కదండి, ఇది 20 రూపీస్ పెట్టి తీసుకున్నామండి మేము. ఇది శుభ్రంగా 4-5 సార్లు కడిగానండి ఉప్పు నీటిలో పెట్టి. ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకుందాం గోంగూర. ఇది 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఊరకే మగ్గిపోతుందండి, ఇది 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ఇదిగోండి, ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు ఎండుమిరపకాయలండి రోట్లో వేసి నూరేసుకుందామండి. ఇది రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, గోంగూర మాత్రము. ఏ పచ్చళ్ళు అయినా రోటి పచ్చళ్ళే బాగుంటాయండి, కాకపోతే టైం లేక మిక్సీలో వేసేసుకుంటాం కానీ. ఇదిగోండి, నేను లావు ఉప్పు వేస్తున్నానండి, కళ్ళు ఉప్పు అంటారు కదా. ఇదిగోండి, ఇంక గోంగూర కూడా అయిపోయిందండి. కొద్దిగా ఇలాగ నీరుగానే ఉండాలండి. బంద్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్. ఇప్పుడు వెల్లుల్లి వేసి నూరుకోవాలి కదండి, కొంచెం కారం 1 బౌల్లో తీసేస్తున్నాను. ఇంత కారం వేయనండి, చూసి వేసుకుందాము. గోంగూర నూరి ఈ కారం కొంచెం కలుపుకొని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం కారం కలుపుకుందామండి. ఇప్పుడు వెల్లుల్లి వేసేసి ఇది కూడా నూరుకుందాము. మీకు ఎన్ని వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి, నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఇదిగోండి, నేను కొంచెం ఈ కారం తీసి పెట్టానండి. అప్పుడు మనకు మంట సరిపోలేదు అనుకుంటేనే ఈ కారం కలుపుకుంటాను, లేదంటే పక్కకు పెట్టేస్తానండి. ఇది ఇప్పుడు గోంగూర వేసేసుకుందామండి. ఇంకా అయిపోయిందండి గోంగూర పచ్చడి. ఇంకా 1 బౌల్లో తీసేసుకుందామండి, తాలింపు పెట్టేసుకుందాము. ఉప్పు కారం చాలా కరెక్ట్గా సరిపోయిందండి, నేను ఇంకా కారం వేయటం లేదు. మీరు కూడా ఉప్పు మాత్రం, కారం కానీ ఉప్పు కానీ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి.
తాలింపు గండి నేను 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం గోంగూర పచ్చడికి ఎక్కువే కావాలండి నూనె. ఒక స్పూన్ ఆవాలు వేసానండి, ఒక పావు స్పూను జీలకర్ర, ఒక స్పూను పచ్చిపప్పు వేసాను, ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు అండి. ఎండుమిరపకాయలు ఒక 3 వేస్తున్నాను. కొంచెం నూరి పెట్టుకుని ఒక 4-5 వెల్లుల్లి వేస్తున్నానండి. నూరేటప్పుడు వెల్లుల్లి వేసానండి, తాలింపులో కూడా వేసినా కూడా చాలా బాగుంటుందండి. కరివేపాకండి నేను 4 గ్రమ్మలు తీసుకున్నానండి, వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి, కొద్దిగా ఒక చిటికెడు మాత్రమేనండి. తాలింపు ఎగిపోయింది కదండి, పచ్చడి వేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలిపేసుకుందామండి. మీకు ఇష్టమైతేనండి ఇది తాలింపులోనే ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను ఇంగువ వేయటం లేదు. ఇంకా అయిపోయిందండి, తాలింపు కూడా అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని, లే కొంచెం పచ్చి ఉల్లిపాయలు కూడానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దానిలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో గైస్ చూసారు కదండి ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.